టెర్రస్ ఉన్న ప్రతి ఒక్కరూ టమాటా మొక్కల్ని ఎంత ఈజీగా టెర్రస్ పైన పెంచుకోవచ్చు, తక్కువ ఖర్చులో టమాటా మొక్కల్ని ఎలా పెంచుకోవాలనేది ఈ వీడియో అండి. సో మీకు టెర్రస్ ఉంటే మీరు కూడా పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన పంట మన వంట అండ్ బ్లాగ్. కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా మనం టమాటా నారు వేసుకునేటప్పుడు టమాటా గింజలను సెలెక్ట్ చేసుకునేటప్పుడు నాణ్యమైనవి సెలెక్ట్ చేసుకోవాలి. అవి ఎక్కడ దొరుకుతాయి అంటే మనకు ఫర్టిలైజర్ షాప్లో కానీ లేకపోతే నర్సరీలో కానీ లేదంటే ఆన్లైన్లో కానీ దొరుకుతాయి. ఎక్కడ దొరుకున్నా క్వాలిటీ ఉండే షీడ్స్ మాత్రం తీసుకోవాలి. అలా కాదు అని అంటే మనకి ఇంట్లో టమాటాలు బాగా పండిన టమాటాలు ఉంటాయి కదా, అవి కూడా అందులోంచి గింజలు తీసి వేసామనుకోండి టమాటా ప్లాంట్స్ వచ్చేస్తాయి ఈజీగా. సో ఇలా టమాటా నారు మనకు రావడానికి ఒక 20 నుంచి 25 డేస్ పడుతుంది. ఈ మాత్రం వచ్చిన తర్వాత మనం మొక్కల్ని నాటుకోవాలి. మొక్కలు నాటుకోవడానికి ముందు మనము మట్టి మిశ్రమాన్ని ఎలా తీసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తాను. ఈ మట్టి మిశ్రమం వచ్చేసి కంపోస్ట్, ఇసుక అండ్ గార్డెన్ సాయిల్ ఈ మూడు సమపాలల్లో తీసుకోవాలి. అలాగే ఇందులో వేపపిండి కూడా కలుపుకోవాలి. ఎందుకంటే ఓల్డ్ సాయిల్ అయితే అందులో మనకు తెలియని బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది, కాబట్టి మనము వేపపిండిని కలిపితే అందులో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. సో ఒక టబ్కి 2 గుప్పిళ్ళ చొప్పున వేపపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాతే మనం ఈ టమాటా మొక్కల్ని ప్లాంటింగ్ చేసుకోవాలి. 20 నుంచి 30 డేస్ లోపల మనకి పూత రావడం స్టార్ట్ అవుతుందండి టమాటా మొక్క. అలా పూత రావడం స్టార్ట్ అయిన తర్వాత మనము ఆల్రెడీ ఇప్పుడు కంపోస్ట్ యాడ్ చేసాం కాబట్టి 30 డేస్ వరకు మనము కంపోస్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే పూత రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనము 2 గుప్పిళ్ళు ఒక టబ్కి వచ్చేసి 2 గుప్పిళ్ళ కంపోస్ట్ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి యాడ్ చేస్తూ ఉండాలి. కంపోస్ట్తో పాటు నేను ఇంట్లోనే తయారయ్యే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉంటాను. అది 1 వీక్ ఒకసారి ఇస్తూ ఉంటాను. అవి ఎలా తయారు చేసుకుంటాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి, అదంతా నేను రైస్ వాటర్లో 7 డేస్ పాటు నానబెట్టి పెడతాను. అంటే రోజు వచ్చిన వేస్ట్ అంతా నేను బకెట్లో వేసి పెడతాను, చూస్తున్నారు కదా. అలా వేసి అందులోనే రోజు కడిగిన రైస్ వాటర్ ఉంటుంది కదా, రైస్ కడిగిన వాటర్ అది వేస్తాను. దాంతోపాటు మజ్జిగ వేస్తాను. ఉడికించిన పదార్థాలు అస్సలు వేయకూడదండి. వెల్లుల్లి, ఉల్లిపాయ తొక్కలు, పూజ గదిలో వచ్చే వాడిన పూలు ఏ ఉన్నా సరే వేయొచ్చు. కొత్తిమీర, కరివేపాకు ఇలా ఉడికించకుండా ఉండే పదార్థాలు ఏవైనా వేసి ఇలా 7 రోజులసరికి నాకు బకెట్ నిండుతుంది. అలా నిండిన తర్వాత నీళ్ళన్నీ వడకట్టేసి నేను చెట్టుకు ఇస్తుంటాను. ఇది నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాను కాబట్టి అది ఎలా పైకి తీసుకుంటాను అనేది మీకు చూపిస్తున్నాను. 4th ఫ్లోర్లో నాకు టెర్రస్ ఉంటుంది. సో గ్రౌండ్ ఫ్లోర్లో మేము ఉంటాం కాబట్టి అది ఈ లిక్విడ్ అంతా పైకి ఎలా తీసుకుంటాం అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఈ మెథడ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకు ఈ మెథడ్ యూజ్ అవుతుందని చెప్పేసి నేను ప్రాక్టికల్గా ఎలా చేస్తాననేది చూపిస్తున్నాను. ఇలా తయారైన లిక్విడ్ అంతా నేను బకెట్లో ఇట్లా హ్యాంగ్ చేస్తూ పైకి లాక్కుంటూ ఉంటాను. పైన మనకు వెనకటి రోజుల్లో చేదబావికి ఉండే గిరక ఉంటుంది కదా, అదొకటి ఫిట్ చేయించుకున్నానండి. ఫిట్ చేయించుకొని ఒక లావుగా ఉండే ప్లాస్టిక్ తాడు ఒకటి తీసుకుని బకెట్కి టైట్ చేసి కింద ఏవైతే మొక్కలకు వేయాలనుకునేవన్నీ ఇలా పైకి పంపిస్తూ ఉంటాను. నెక్స్ట్ డే మనకి రైస్ వాటర్ ఇది చూసారు కదా, ఇది ఏ రైస్ అంటే మనకి అరికలు, కొర్రలు, సామలు, సిరిధాన్యాలు ఉంటాయి కదా అవి కడిగిన వాటర్ అనమాట. వీటిని కూడా నేను వేస్ట్ చేయను. మనము వైట్ రైస్ కడిగిన వాటర్ కంటే కూడా ఇందులో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇవి నేను రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను. అరికలు, సామలు అలాంటివి అవి కడిగిన వాటర్ని కూడా నేను వేస్ట్ చేయకుండా ఇలా పైకి పంపించి మొక్కలకి ఇస్తూ ఉంటాను. ఇలా పైకి పంపించిన వాటర్ అంతా మనము తొక్కలు అవన్నీ ఉన్నాయి కదండి, ఆ తొక్కలన్నీ వడగట్టి నేను మొక్కలకి ఇస్తూ ఉంటాను మిగిలిన వాటర్ని. ఆ మిగిలిన వాటర్ని ఏ క్వాంటిటీలో ఇస్తానో మీకు తెలుసా? ఎలా ఇవ్వాలనంటే ఇలా డైరెక్ట్గా ఇవ్వకూడదండి. 1 జగ్ మనం ఈ లిక్విడ్ తీసుకుంటే 10 జగ్స్ వాటర్ యాడ్ చేసి అవన్నీ మిక్స్ చేసుకొని మనం మొక్కలకి ఇవ్వాలి.
అలా వీక్లీ వన్స్ ఇస్తే సరిపోతుంది. మధ్య మధ్యలో మనం కంపోస్ట్ యాడ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ న్యూట్రిషన్స్ మనకి మొక్కలకు సరిపోతాయి. ఈ లిక్విడ్లో మనము ఇప్పుడు నేను పైకి తీసుకున్న లిక్విడ్ అంతా ఒక టబ్లో వేసేసి ఇలా వేస్తానండి. వేసి ఇందులో కొంచెం బెల్లం యాడ్ చేస్తాను. బెల్లం యాడ్ చేసేసి ఒక 2 డేస్ అలా పెట్టేసి ఆ తర్వాత మొక్కలకి ఇస్తాను. బెల్లం యాడ్ చేయడం వల్ల మైక్రో హ్యాబ్స్ అనేవి ఎక్కువగా అవుతాయన్నమాట. సో అది మొక్కలకు చాలా మంచిది. సో ఇలా బాగా కలుపుకొని నెక్స్ట్ 2 డేస్ తర్వాత వడగట్టి నేను మొక్కలకి ఇస్తూ ఉంటాను. లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మొక్కలు ఎంత పచ్చగా ఉన్నాయో చూసారు కదా. ఇప్పుడు పూత దశ నుంచి మనకి కాయదశకు వచ్చేసాయి. టమాటా కాయలు మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా, చెట్టు నిండుగా వచ్చేసాయి. ఇవి చాలా హెల్దీగా గ్రో అవ్వడం వల్ల బుషీగా ఉన్నాయి కదా, ఇవి బుషీగా ఉండి ఇలా కిందికి పడిపోతూ ఉంటాయన్నమాట. వీటికి సపోర్ట్ అనేది ఇస్తే ఇలా పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో దానికోసం నేను సపోర్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశాము. చాలా హెల్దీగా వచ్చాయి. ఈ షీడ్ చాలా మంచిదండి. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత హెల్దీగా వస్తాయని. వీటికి ఇప్పుడు మేము కర్రల రూపంలో సపోర్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశాము. ఇలా కర్రలు నాటి వాటికి మనము వాటిని హ్యాంగ్ చేసామనుకోండి, కాస్త మీదకి వెళ్ళిపోయి ఇలా కింద పడకుండా ఉంటాయన్నమాట. సో కర్రలు ప్రతిదానికి కర్రలు నాటి వాటికి సపోర్ట్కి మనము సుత్తిలి తాడు ఉంటుంది కదా, వాటితో హ్యాంగ్ చేస్తాము. మీరు పక్క ప్లాంట్ చూసినట్టయితే ఆల్రెడీ అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో ప్లాంట్కి హ్యాంగ్ చేస్తున్నారు. ఇలా కింద పడకుండా పైకి లేపి మనం కట్టామనంటే పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ టమాటో ప్లాంట్స్ కూడా ఒక క్రీపర్ లాగానే వెళ్తాయండి, కాకపోతే కొద్ది పైకి మాత్రమే వెళ్తాయి. మనం ఎంత వీటిని సేవ్ చేసుకుంటే అంత బాగా కాయలు వస్తాయి. అంటే ఇవి తొందరగా మనం కదిలిచ్చామనుకోండి కొమ్మలు విరిగిపోతాయి అన్నమాట, కొంచెం పెలుసుగా ఉంటాయి. అలా విరగకుండా నెమ్మదిగా ఇలా హ్యాంగ్ చేసుకోవాలి. చూడండి చాలా పూత కాయలు చాలా బాగా వచ్చాయి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈసారి బాగా వచ్చాయి. నేను ముందు మీకు టమాటా నారు చూపించినప్పుడు బాగా హెవీ రెయిన్స్ ఉన్నాయన్నమాట. హెవీ రెయిన్స్ వల్ల హెల్దీగా టమాటా నారు రాలేదు, కొంచెం వాడిపోయినట్టుగా వచ్చింది. సో ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను, కానీ షీడ్ చాలా మంచిది, చాలా హెల్దీగా వచ్చాయి. అంత హెవీ రెయిన్స్లో కూడా టమాటా నారు కొంచెం డల్గా వచ్చింది అనుకున్నాను, కానీ ఈ మొక్కలు మాత్రం చాలా హెల్దీగా కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా మీరు, ఒక మనిషి హైట్ ఎంత ఉంటుందో అంత హైట్ వచ్చేసాయి. ఇంకా పైకి ఎదుగుతాయన్నమాట. మనం ఎంత సపోర్ట్ ఇస్తూ వెళ్తూ ఉంటే ఇప్పుడు ఇంకా పైకి వచ్చినప్పుడు ఇంకా మనం తాడుతో హ్యాంగ్ చేస్తూ ఉంటే అలా పై పైకి వెళ్ళిపోతాయి. అన్నిటినీ చక్కగా ఇలా హ్యాంగ్ చేసుకుంటే ఇంకా మనకి కింద హ్యాంగ్ అవ్వడం కానీ జరగదు. చూసారు కదా నీట్గా కింద కొమ్మలు లేకుండా ఉంది. సో వీటికి వచ్చే డిసీజెస్ ఎలా ఉంటాయంటే ఎక్కువగా వాటర్ ఇవ్వడం వల్ల టమాటా మొక్కలకి డిసీజెస్ వస్తాయి. మట్టి పూర్తిగా పొడిబారిన తర్వాతే వాటర్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. ఎవ్రీ 4 డేస్కి ఒకసారి ఇస్తే సరిపోతుంది. రెయినీ సీజన్లో అసలు వాటర్ ఇవ్వకూడదు. చలికాలంలో అయితే మంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా మనకు మట్టిని చెక్ చేసుకుని వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది. వాటర్ రెగ్యులర్గా ఇవ్వడం వల్ల ఆకు మీద సన్నని పురుగులు స్టార్ట్ అవుతాయండి. చూస్తున్నారు కదా అలాగే ఆకుముడత రోగం కూడా వస్తుంది. ఈ ఆకుముడత అనేది వాటర్ ఎక్కువ అవ్వడం వల్లనే వస్తుందండి. సో వాటర్ని తగ్గించుకుంటే మనకు టమాటో చెట్టుకి ఎలాంటి డిసీజెస్ రావు. ఒక్కొక్కసారి ఇలా పండు అయిన తర్వాత మచ్చ కూడా వస్తుంది. ఇలాంటివన్నీ మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే వాటర్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఎప్పటికప్పుడు ఈ టమాటా చెట్టుకు డ్రై లీవ్స్ ఎక్కువగా అవుతుంటాయండి, ఆ డ్రై లీవ్స్ ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. అలాగే ఏ కొమ్మకైతే మనకి పూత కానీ కాయలు కానీ అగుపించవో ఆ కొమ్మని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలి. ఎందుకు ఈ టిప్ చెప్తున్నానంటే మనకు కుండీలో ఉండేది తక్కువ మొత్తంలో మట్టి ఉంటుంది, అలాగే అందులో ఉండే బలం కూడా మనం తక్కువ మొత్తంలోనే ఉంటుంది. కాబట్టి ఏ కొమ్మకైతే మనకు పూలు అలాగే కాయలు కనిపించవో ఆ కొమ్మకి ఆ బలాన్ని పీల్చుకుంటాయి కాబట్టి ఎక్స్ట్రా ఎనర్జీ అంతా వేస్ట్ అవుతుంది. సో అందుకని ఆ కొమ్మల్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. పూత కాయ ఉన్న కొమ్మల్ని మాత్రమే ఉంచుకోవాలి. లిమిటెడ్ కొమ్మల్ని ఉంచుకునేటట్టు చూసుకోవాలి. ఎక్కువ కొమ్మలున్నా మనకి కాయ గ్రోత్ ఎక్కువగా ఉండదు. అలాగే డ్రై లీవ్స్ ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి.
ఇలాంటి టిప్స్ పాటిస్తూ మనం ఏ మొక్కలైనా సరే టెర్రస్ గార్డెన్ పైన పెంచుకోవచ్చండి. మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయలన్నీ మనం టెర్రస్ పైన పండించుకోవచ్చు. ఆర్గానిక్ వేలో ఇలాంటి కూరగాయలు పండించుకొని తింటూ ఉంటే మనకు హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆ విషయం మీ అందరికీ తెలుసు కదా. సో ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. న్యూ గార్డెనర్స్కి మాత్రం ఇది చాలా యూజ్ఫుల్ అవుతుందండి. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా సరే గార్డెన్ స్టార్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మనము మిరప నారు గురించి మాట్లాడుకుందామండి. మిరప మొక్కల్ని టెర్రస్ పైన ఎలా పెంచుకోవచ్చు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దానిపై వీడియో చేస్తాను. సో అంతవరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.